సీత నీకు నేను ఎప్పుడు పెట్టలా పాల డబ్బులు చేతిలో పెట్టిల్లా అమ్మకి 10 రూపీస్ ఇచ్చా ఎంట్రెన్స్ లో. అవునా? 300 ఇవ్వండి. ఎంత? 300 అమ్మకి 10. నీకు 330 రేట్లు. అడిగాదండి అడిగాదే, ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నానండి, ఆలోచించండి. ధర్మం ఏంటది? అడిగాదండి, ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నాను, వస్తున్నాను. నా సొమ్ము ఎంత తిన్నారు? ఇవేమా ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా ఎవరని అడిగాదండి. ఇప్పటికి నన్ను ఏమైనా చేశారా? నాకేమో జరిగిందా? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఏమండి ఈ రోజు మాత్రం ఊరక పంపించండి, మీకు అన్ని అయిపోతాయి. నేను చేసేయాలనేది నువ్వు చేసేయాలని నువ్వు చేద్దామని చేసి చాలా రోజులైందిగా చేద్దామని అంటే నువ్వు చేద్దామని వదిలే వదిలే నువ్వు అలా సీత పాత్ర చేసి చాలా రోజులైంది కదా చేద్దామని ఉత్సాహం. ఉత్సాహం అమ్మాయి ఏదైనా చేసేటట్టు అమ్మాయి వద్దు, నన్ను మాత్రమే అమ్మాయి వద్దు, నేనే ముద్దు. అంతేనండి? అంతేనా? అమ్మాయి వల్ల తెలియదు. ఏమే గీత, నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రువు బూస్ట్ హార్లిక్స్ బోర్న్విట అన్ని బాగా పాలన బిస్కెట్లు కూడా తింటున్నా. బిస్కెట్లు సపరేట్ కదా, అద్దుకొని నిద్రపోతాడు. మొత్తమొహం వేసుకుని వద్దమ్మా, మనం ప్రేమించాలే గాని ప్రాణాలు తీయకూడదు. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవడు వాడు? ఎవరని చెప్పేది? వాడు ఫెయిల్ అయితే వెయ్యి అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు చిన్నగా నీకేం పర్లేదు, కట్టలు కట్టలు మూట్లు మూట్లు సొమ్ము మొత్తం తీసిపో, చూపించకూడదు, చూపిస్తే అంతే. సొమ్ము చూసి ఎట్లా ఉండదు? అంతే అంటే సొమ్ము చూసి చదువు పెట్టి అంతే. చెప్పండి ఏమండి, నిజంగానే ఈరోజు ఏమైనా సరే మాత్రం ఏదో ఒకటి చేసే పంపిస్తారండి. శరాబి కన్నదు నిన్ను దోచుకోనా, నశీలి కుడులలో నిన్ను దోచుకోనా, మాషాల్లా నా అడుగుల అలజడి బాగా నా అందల సబ్బడి బాగా.
చిందలు. జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందెలు. అవును, మీ అమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా పూతగా మెత్తమంటారా అంటదేంది? వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరక బాదు. ఆచార్య గారు కనులో గిడ్డకుమార పెట్టి ఎర్రంగా కాల్చి గిల్ల కలహా నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉండేమో అనుకున్నాయేమో, చెవులో ఎండ్రి సముద్రం అనవారం తెలియదేమో. చిందలు, నేనే మైది కూతురు సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నేనేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తూ ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కనపడలేదు అంటారు నీ నాడి నక్కల పేక. అలాగ మెత్తగడగలిగితే మేమే అనుకున్నారే. చిత్ర అమ్మ కడకపు కాపీ పట్టిన సుగర్ తక్కువ స్థాయి ఎక్కువ ఆవిరి పోకుండా అది పట్టుకురా. అమ్మా సుబ్బారావు గారు పైకి నుంచి పై పైన పడుతున్నాడు, షోడోడు పట్టరా, గ్యాస్ తక్కువ ఇడు గోలీ ఎక్కువ. నీ దొప్ప దగ్గ నీకు ఎప్పుడు గోలీ ఎక్కువేగా? ఎవరిని బాబు తిడుతున్నా? నేను ఎవరు తెచ్చాను? ఇప్పుడే నీ దొప్ప దగ్గ అన్నారు. అదే బాకీ వాళ్ళని తింటారు. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తింటారా? బాకీ వాళ్ళని తింటారు, మీటింగ్ పెట్టి తింటారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? ఏమైంది? సుమారు మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అన్నీ, ఇంకా నీ మాట తీరలా. అయ్యా మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చింది నా భద్రత రాసుకున్నారా? అదేం కాదు కనకం, కనకం నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నా. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, తొండ ఎక్కడా? కుష్టి పుస్తే కులాసగా దస్తాగా నిన్ను ముట్టుకొని బస్టుని అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా. అనుకోలేవు, అనుకోలేవు. ఏం చేస్తా, వయసు అంటే ఒక్కదని అనుకోలేవు. మన కొట్లో ముగ్గురు కుమిస్తారన్నారు, ఒక్కొక్కటి రెండు రోజులు డ్యూటీ చేస్తా, మూడు రోజులు అరవద్దిగా, ఏడో రోజు గురకావాలని పంపిస్తాను. గురకావాలను గుమ్మస్థానంలో పంపిస్తావా నాయనా? సుబ్బారావు గారు, సుబ్బారావు గారు ఎత్తేసిన ఎత్తేసానా? సుబ్బులు ఏ అప్పుడే దించావే, దించానా? సుబ్బా సుబ్బాకి ఇబ్బంది ఉంటే ముక్కు మీద పడుస్తా. మళ్ళా గుద్దారంటే ముక్కు మూడు ఒక్కలు అవుతుంది. గుట్లో గుమ్మస్థాలు చూచేయమనుకుంటారు. శ్రీహరి ఏంది, సుబ్బారావు ఏంది, కథ ఏంది, కమామిషి ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని పిలిపించారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీని పిలువు, నిన్ను నేను హరిశ్రీ అంటాను. ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11 సార్లు కూడా తీసుకోకపోయామని పాడ మీద కట్టుకుంది. కానీ నేను తీసుకున్నదండి, నా దగ్గర డబ్బు లేకపోయింది, అప్పిమన్నా రాయిపోయింది, అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. క్లాస్ గా ఉండరా? మొత్తం దరిదరినేనా? వాన కేదలు వచ్చి సచ్చేది ఉందా లేదా? అబ్బా మోసం కొడుకు ఎన్ని రోజులు దుప్పట్లు తెస్తానని నీ మాయ మాట చెప్పి తప్పుచుకుదిరుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తుంది. రే సుబ్బరా, నిన్నేరా ఇంటికొచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత అందాలు పడిపించారా? పోటీసుల చేత కోకలు పడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కరా, ఒకసారి ఏమిటి 100 సార్లు అంట. ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేవి రాని అంటారే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సన్ను నన్ను పట్టుకో రాంటే రాస్కలి ముండా, నన్ను పట్టుకో రాంటే తెలుస్తాను. ఏందిరా చూపు, ఏందిరా చూపు, ధర్మాసుపత్రిలో మంచాలు వేసి లంచాలు తీసుకునే వాడు చూపు చూస్తున్నావు. నా సంగతి తెలియదేమో, పడబడడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. ఏదైతే పక్కల కింద ఒక్కలు తిన్నావా? పక్కల కింద ఒక్కలు తిరిగి పట్టుక తిన్నా, ముక్క తిన్నావా? ముక్క తిన్న కండి తిన్నావా? పాప అల్లుడు గారు నా హరి కావాలా, ఇది కావాలా? తెచ్చిన మొత్తం ఏకంగా తిని పీనగలాగుండేవాడు ఏనగలా పలిచావు? నేను తలుచుకున్నానంట చెట్ల కింద కూర్చోబెట్టి శనక్కాయలు అమ్మిస్తా. శనక్కాయలమ్మిన సుబ్బారావు గారు అంటారు. గుడ్లగడ దగ్గర కూర్చోబెట్టి గుగ్గిళ్ళు అమ్మిస్తా. గుగ్గిళ్ళమ్మిన దగ్గర వ్యాపారస్తులు అంటారు. నంకృష్ణ బయలుదేరా, గేట్ అవు, గేట్ అవు. ఎవరిది హౌస్? నాది. ఎవరి బిల్డింగ్ హౌస్? ఎవరిది? నాది. దిస్ ఈజ్ మై హౌస్. ఇది ఎలా అవుతుంది? ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఉండాలా? బజారుకి వెళ్ళి నాకు సిమెంట్ బస్తాలు తీసుకురారా అంటే రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరా ఇంటి పట్టగా అయితే నా దగ్గర? అయితే ఇప్పుడు నేను 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 పెట్టింది నీ వద్ద. ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది, కొంచెం ఆలోచించు. ఆలోచించుకున్నాడు నా వద్ద ఏమున్నదయ్యా?